గుత్తిలో ఘనంగా వైఎస్ఆర్ చేయూత పథకం రెండో విడత కార్యక్రమం. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుత్తిలో వైఎస్ఆర్ చేయూత పథకం రెండో విడత కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వార్డు వార్డున ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ వన్నూర్ బి, వైస్ చైర్పర్సన్ బి పద్మలతారెడ్డి, జిల్లా నాయకులు బళ్ళారి రాజకుమార్ రెడ్డి, గురుప్రసాద్ మరియు 25 వార్డు కౌన్సిలర్లు, 12 సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి నవరత్నాలలో భాగంగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకు 18,750 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నారని తెలియజేశారు. లబ్ధిదారులు పొందినటువంటి సొమ్మును సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరారు. మనం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా ఎంతో కృషి చేశారని తెలియజేశారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారులకు తమ అకౌంట్లో వేశారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వరలక్ష్మి, సుచరిత, లక్ష్మీరాణి, పుష్పవతి, వెంకటరమణ, కాజాఖాన్, నజీర్ అహ్మద్, వరదరాజులు, సుబ్బయ్య యాదవ్, 6వ వార్డు ఇన్ఛార్జి సుధాకర్, 25వ వార్డు ఇన్ఛార్జి కొనకొండ్ల సూరి, వైఎస్ఆర్సీపీ నాయకులు హరినాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగరాజు, శివ, శేషు యాదవ్, వలి, కోట వెంకటేష్, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు లాలమ్మ. జగనన్నకి నమస్కారములు. నా పేరు లక్ష్మీదేవి, మాది గుత్తి ఆర్ఎస్. పోయిన సంవత్సరము చేయూతకి అర్హురాలు కాదు, ఈ సంవత్సరము వాలంటీర్ చేయించినాడు కాబట్టి సంవత్సరం సరిపోయిందని అర్హురాలను అయినాను. జగనన్న ఇచ్చిన ఈ చేయూతకి వందనాలు. జగనన్నకు జై, జగనన్నకు జై. నా పేరు లాలమ్మ. జగనన్నకి వందనాలు. నాకు పెంచాలి, ఈసారి కూడా పన్నాయి, కాయగూరలు పెట్టుకొని అమ్ముకుంటున్నాను. జగనన్నకి చాలా వందనాలు చెల్లిస్తున్నాను, చాలా ధన్యవందనాలు. మా వాలెట్ చేసిన దానికి 2 సార్లు కూడా మాకు వచ్చినాయి వందనాలు. జై జై జగనన్న, జై జై జగనన్న.